అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి నాకు ప్రశాంతత కరువైంది, మనస్సు నిలకడగా లేదు, నాలో అస్థిరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అని బాధపడుతుంటాడు. పీస్ఫుల్నెస్, కామ్నెస్, హ్యాపీనెస్ వన్ కెనాట్ ఫైండ్ ఇన్ అవుట్వర్డ్నెస్. అంటే ఈ ప్రశాంతత అనేది, శాంతం అనేది, సంతోషం అనేది బయట ఎక్కడో దొరికేవి కాదు. ఇవి ఎక్కడ అంగళ్ళో కానీ మార్కెట్లో కానీ అమ్మేవి కాదు. ఇవి మనం ఎవరు కొనలేనటువంటి అత్యంత విలువైనటువంటివి. మరి వీటిని పొందాలంటే మనిషి ఏం చేయాలి? మనిషి ఎక్కడో బయట వెతకడం కాదు, మొట్టమొదట మనిషి యొక్క తప్పు తెలుసుకోవాలి. మనశ్శాంతి అనేది, ప్రశాంతత అనేది, సంతోషం అనేది మనలోనే వెతకాలి. ఎక్కడో బయట వెతికితే దొరికే అంగడి వస్తువులు కాదు. కాబట్టి ప్రశాంతత అనేది, కామ్నెస్, పీస్ఫుల్నెస్ అంటే శాంతి, శాంతియుతంగా, కామ్నెస్ అంటే ప్రశాంతంగా, హ్యాపీనెస్ అంటే సంతోషంగా ఉండడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎవరేం చెప్తే అది చేయడం లేదు, ఏదో గురువును ఆశ్రయించడం, ఆ గురువు దగ్గర ప్రశాంతత దొరుకుతుంది, ఈ గురువు దగ్గర శాంతి దొరుకుతుంది అని ఆ దేవాలయానికి వెళ్తే మనస్సు సంతోషంగా ఉంటుంది అని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. అంటే ఇంట్లో ఉయ్యాలలో పడుకున్న బిడ్డ ఉంది అని మర్చిపోయి తప్పిపోయిందని ఎక్కడెక్కడో బయటంతా వెతికి తిరిగి వస్తే పాప ఉయ్యాలలో ఆడుకుంటూ ఉంది. ఇలా మనిషి మూర్ఖత్వం. మూర్ఖత్వం అనేదానికంటే అనాలోచితంగా ఆ తొందరపాటు అనేది, నీ ఒక్కడే కాదు ఈ ప్రపంచంలో మనశ్శాంతిగా లేనిది, ప్రశాంతత కోల్పోయినది నీ ఒక్కడే కాదు. ఇది ఒక యాంత్రిక యుగం. మనిషి తెల్లవారినప్పటి నుండి పరిగెత్తి వెళ్ళాలి పని కోసం. తరువాత సాయంత్రం మళ్ళా పరిగెత్తి ఇల్లు చేరాలి. ఈ పరిగెత్తడం అనేదే మూల కారణం. గమనించారా? అంటే మన ఊరిలో మన వ్యవసాయం కష్టపడి సంపాదించే దాంట్లో ఉన్నటువంటి ఆనందం, సంతోషం, మన ఊరి రాములోరి గుడిలో ఉన్నటువంటి ఆ శాంతియుత వాతావరణం, ఎక్కడో హైదరాబాద్లో దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుంది, చెన్నైలో దొరుకుతుంది, మరీ కొంతమంది అమెరికా వెళ్ళాలి అక్కడ హ్యాపీగా ఉండాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి అని ఎక్కడో విదేశాలలో ఏదో దొరుకుతుంది అనుకుని వెళ్తాం. అక్కడ దొరికేది ఉన్నదంతా పోగొట్టుకోవడానికి వెళ్తున్నాం, కానీ అక్కడ ఏదో దొరుకుతుందని ఆశతో వెళ్ళి ముఖం వేలాడ తీసుకొని
వెనక్కి తిరిగి ఎంతోమంది వస్తున్నారు. ఎప్పుడు ఎవడు వస్తాడు, ఏ గన్ను పట్టుకొని వస్తాడో, ఏ వైపు నుంచి అటాక్ చేస్తాడో తెలియదు. బెంగళూరు కూడా ఈ మధ్య బాగా పెరిగిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది, జనాభా పెరిగిపోయింది, ఇండస్ట్రియలైజేషన్ పెరిగిపోయింది, భద్రతా లోపాలు పెరిగిపోయాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతుందో తెలియదు. బయటికి వెళ్ళిన వాడు ఇంటికి క్షేమంగా వస్తాడని నమ్మకం లేదు. అలాగే హైదరాబాద్ నగరం, చెన్నై, ఇంకా ముంబైలో జీవితం అంటే ఓ మహాసముద్రం. ముంబై అక్కడ జీవనం అనేది క్షణానికి ఏమి జరుగుతుందో అనే భయం. ఎవడు ఎక్కడ 100 రూపాయల కోసం కత్తితో పొడి చేస్తాడో తెలియదు. కోల్కతాలో అయితే అబ్బో, రౌడీయిజం, గూండాయిజం, ఎక్కడ పడితే అక్కడ హఫ్తా. వారానికి ఎంత చెల్లించకపోతే వాడు చంపేస్తానని బెదిరిస్తాడు. కాబట్టి మన ఊళ్ళో, మన ఇంట్లో, మన మనస్సులో దొరికేదాన్ని గుర్తించలేక ఎక్కడికో బయటికెళ్ళి ఇవన్నీ కోల్పోతున్నాం. ధనమేమో సంపాదిస్తున్నావు, ధనం వల్ల ఎక్కడైనా ఏ మోర్ మార్కెట్లో అయినా, ఏ సూపర్ మార్కెట్లో అయినా, హైపర్ మార్కెట్లో అయినా, 1 కేజీ సంతోషాన్ని, 1 కేజీ ప్రశాంతతను కొనగలవా? లేదు కదా. కాబట్టి నీవు, నీ కుటుంబం అని బయటికి వెళ్తున్నావు. ఏమండి, నేను ఈ ఉమ్మడి కుటుంబంలో ఉండలేను, మనం వేరుగా వెళ్ళిపోదాం, ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి బతుకుందాం అని బయటికి వెళ్ళేవాళ్ళు. చూడండి, ఉమ్మడి కుటుంబంలో ఎంత భద్రత. తండ్రి, తల్లి, బాబాయి, పిన్ని, పెదనాన్న, అవ్వ, తాత, అన్న, తమ్ముడు, ఒకరికొకరు ఎంత తోడు నీడా అండి. ఒకరికొకరు కష్టాలు నష్టాలు పంచుకుంటూ, బాధలను తీర్చుకుంటూ, ఓదార్చుకుంటూ, ఉన్న దాంట్లో సుఖంగా బతికేటువంటి అవకాశాలున్నటువంటి మన సొంత ఇంటిని వదిలి వెళ్ళడం, సొంత ఊరిని వదిలి వెళ్ళడం, ఎండమావిలో నీటి కోసం వెతికినట్లే కదా. కాబట్టి యువతకు నేను ఒక సందేశం, ఎక్కడో వెళ్ళి పరిగెత్తికెళ్ళి పాలు తాగేదాని కంటే నిలబడి నీళ్లు తాగడం ఎంతో శ్రేయోదాయకం. ఈ విషయాన్ని గుర్తించక చెప్పుడు మాటలు విని, తప్పుడు మాటలు విని పొరపాటు చేయకండి. నీకంటూ ఒక సొంత జ్ఞానం ఉంది, నీకంటూ ఒక సొంత ఆలోచన విధానం ఉంది. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని మరవకుండా యువత చక్కగా ప్రణాళికాబద్ధంగా, ఆశ ఉండాలి కానీ దురాశ లేకుండా జీవిస్తే మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, సుఖము సంతోషము తాండవిస్తూ ఉంటుంది. శుభం భూయాత్.